తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల శ్రీ వెంకటేశ్వర ఆలయంలోకి గరుడ పక్షి వచ్చిందనే వార్త హల్చల్ చేసింది. పెద్ద ఎత్తున స్థానికులు అక్కడికి చేరుకొని ఆ పక్షికి పూజలు చేశారు. ఆలయ పూజారులు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే ఆ పక్షి గరుడ పక్షి కాదని, గుడ్లగూబ అని 2 దశాబ్దాలుగా గుడ్లగూబలపై పరిశోధనలు చేస్తున్న ఎరిక్ రామానుజన్ అనే పరిశోధకుడు స్పష్టం చేశాడు. ఈ గుడ్లగూబను బర్న్ అమల్ అంటారు అని, ఈ పక్షి రాత్రిలో తప్ప పగటి సమయంలో సంచరించదని ఆయన వివరించారు. బర్న్ అమల్ రాత్రుల్లో మాత్రమే ఎగురుతుంది, పగటి వేళ ఏమాత్రం కదలదు. మీరు దాన్ని పట్టుకొచ్చి ఎక్కడ నిలబెడితే అక్కడే ఉంటుంది. దీన్ని గరుడ పక్షి లేదా గద్ద అనడం సరికాదు అని రామానుజన్ వివరించారు. ఈ పక్షి ఆలయంలోకి ఎందుకు వచ్చి ఉంటుంది అన్న ప్రశ్నకు, అది పక్షి కాదని ఇప్పుడే ఎగరడం నేర్చుకుంటున్న చిన్నపిల్ల కావచ్చని తెలిపారు. ఆలయం సమీపంలో ఈ గుడ్లగూబల గుడును ఎవరైనా కదిపితే అది గుడిలో వచ్చి వాలి ఉంటుందని, ఇప్పుడు పగలు కావడంతో అది ఎక్కడకు పోవడం లేదు. బర్న్ అమల్ ఎత్తు దాదాపు 1 అడుగు ఉంటుంది. దాని ముఖం లవ్ గుర్తు లేదా ఆర్టిస్ ఆకారంలో ఉంటుంది. ఇది చిన్నప్పుడు చాలా తెల్లగా ఉండి పెద్దయ్యో కొద్దీ రెక్కలు గోధుమ రంగులోకి మారుతాయి. పెద్దయ్యాక ముఖం శరీరం మాత్రమే తెల్లగా ఉంటుంది. ఈ పక్షి ఎలుకలు వంటి చిన్న ప్రాణులను మాత్రమే తింటుందని, దానికి ప్రసాదాలు పెట్టడం సరికాదని, దీని శాస్త్రీయ నామం టబో ఆల్బా అని, ఈ పక్షుల్లో మగపక్షి కన్నా ఆడపక్షి ఎత్తు ఎక్కువగా ఉంటుందని, ఇవి ఐరోపా ఆసియా దేశాల్లో ఎక్కువగా ఉంటాయని గుడ్లగూబల పరిశోధకుడు రామానుజన్ స్పష్టం చేశారు. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.